విజయనగరం జిల్లా గారివీడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దీప్తి ఆధ్వర్యంలో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ హెల్త్ కేర్ సంస్థ ఎండి నాగు అప్సాని సహకారంతో కుష్టి వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు, చెప్పులు, డ్రెస్సింగ్ కిట్లు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ అవగాహనతో కుష్టి వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంవత్సరానికి 2 జతల చెప్పులు ఇస్తుందన్నారు. అప్పట్లో అవగాహన లేకపోవడంతోనే నేడు చాలా మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారన్నారు. వ్యాధిగ్రస్తులు ఈ వస్తువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుష్టి వ్యాధి ప్రారంభ దశలో తెలుసుకుంటే పూర్తిగా అరికట్టవచ్చునన్నారు. దాతల సహకారంతో భీమేశ్వరరావు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా నేడు 30 మంది వ్యాధిగ్రస్తులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కోట సత్యంనాయుడు, డిపిఎంఓలు దుర్గా ప్రసాద్, వెంకటేశ్వరరావు, పిఎంఓ వెంకటరమణ మరియు పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఉద్దేశించుకొని మా సార్ డిఎల్ఓ సార్ రవికుమార్ గారు ఇక్కడికి రావడం, ఈ ప్రోగ్రాం ఇంత బాగా మొదలు పెట్టడం బాగుంది. ముఖ్యంగా లెప్రసీ అనేది అసలు చాలామందికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉంది. సో మచ్చలు కూడా ప్రతి మచ్చ లెప్రసీ మచ్చ కాదు, ఆ మచ్చలను ఏం మచ్చలో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి దీర్ఘకాలిక జబ్బుల కింద మారకుండా, ఇప్పుడు కాళ్ళు ఇవన్నీ పోవడం ఎందుకు, 5 సంవత్సరాల వ్యవధిలో మీరు తెలుసుకోకుండా మందులు వాడకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతున్నారు. లేకపోతే మీరు అందరిలాగే ఉండేవాళ్ళు కదా. సో అందుకని ఇంకా ఇక నుంచి అలాంటివి రాకుండా, మచ్చ వస్తే మచ్చతోనే ఆగిపోయేటట్టు మనం ఈ మందులు వాడుకొని అందరికి అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం. ముఖ్యంగా మీకు ఈ చెప్పులు అందజేసి స్టాఫ్ పిలిచారని వచ్చేసాం అనేది కాదు, దుప్పటి ఇచ్చేసామని కాదు. దుప్పట్లు ఇవన్నీ కూడా ఎలాగ ఇచ్చారు, ఏది ప్రభుత్వం ఇవ్వటం లేదు. మనుషులందరూ చందా వేసుకొని, తలా చందా వేసుకొని డబ్బులు పోగు చేసుకొని మీకు సహాయం చేయాలి అన్న సహృదయంతో చేస్తున్నారు. అందులో ముఖ్యంగా అతను ఇవన్నిటికీ కర్త, మూలకర్త. అందుకే ఇందాకనండి దారి చూపెట్టాలని ఒక వ్యక్తి, ఆ దారి చూపించిన వ్యక్తి ఆయన. దేవుడు ఎప్పుడు కనబడ్డాడు అని పూజారు ఒక అతను ఉంటాడు. దేవుడు వరాలు ఇచ్చినట్లుగా ఆ వరాన్ని పూజారు చేస్తాడు. అంటే వస్తువులు పూజ దేవుడు ఇచ్చాడు, అంటే ఒక దాత ఇచ్చారు మీకు, పూజారు ఆయన. ఆయన తీసుకొచ్చి మళ్ళీ మీకు మంచి కార్యక్రమం ఇస్తున్నాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చి వినేసి వెళ్ళిపోవడం కాదు నాకు కావాల్సింది. ఎంతమందికి చెప్తున్నారు మీరు? ఇప్పుడు విద్యార్థులందరికీ చెప్పాను, దగ్గర దగ్గర 100 మంది విద్యార్థులకు చెప్పాను. నిన్న 55 మంది టీచర్లకు చెప్పాను. ఇట్లా మొత్తం ఈ 15 రోజులు రోజు తిరుగుతున్నాను నేను, గ్రామం హాస్పిటల్ తిరిగి అందరికీ ఇట్లా మీటింగ్లా పెట్టి అవేర్నెస్, అవగాహన అనేది కలగజేస్తున్నాను. అవగాహనతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించవచ్చు తెలుసా మరి, సంపూర్ణం 100% నిర్మూలించే వ్యాధి. వ్యాధులు రావని కాదు, అందరికీ వస్తాయి వ్యాధులు. మనుషులం కాబట్టి, భూమి మీద బతుకుతున్నాం కాబట్టి, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటిల్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్లో ఒక బ్యాక్టీరియా అనే క్రిమి మనకు వ్యాధి కలుగజేస్తాం. వ్యాధి బారిన పడకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మన దేశాన్ని, మన మహాత్మా గాంధీజీ గారు కళల్ని మనం నిజం చేసి మంచి దేశం కింద మనం తీర్చిదిద్దే బాధ్యత అందరి మీద ఉంది. నేను ఒక్కడిని చెప్తే ఎంతమంది చెప్పగలుగుతాను, డాక్టర్ అమ్మ ఎంతమంది చెప్తే. ఇప్పుడు టీచర్లందరికీ, విద్యార్థులందరికీ చెప్పాను, ఆ విద్యార్థి ఇంకొక విద్యార్థికి, ఇంకొక స్కూల్ విద్యార్థికి, మాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మేము చెప్తూనే ఉంటాం.